ఫ్రెండ్స్ సాధారణంగా ఒక వ్యక్తిని పాము కరిస్తే సరిగ్గా 15 గంటల లోపు సరైన వైద్యం అందకపోతే ఆ పాము కాటు గురైన మనిషి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది। ఇక అలాంటిది ప్రపంచంలోనే విషపూరితమైన ఏ కింగ్ కోబ్రాను పాటు వేసిందంటే కేవలం 15 నుంచి 30 నిమిషాల్లోనే ఆ మనిషి ప్రాణం సైతం పోతుంది। కానీ అమెరికాకు చెందిన స్టీవ్ లుడ్విన్ మాత్రం గత 30 సంవత్సరాలుగా తన శరీరంలోకి పాము విషాన్ని ఎక్కించుకుంటూ ఉన్నాడు। అయితే ఇదేంటి అని షాక్ అవుతున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్। మరి అసలు ఇలా స్టీవ్ లుడ్విన్ 30 ఏళ్లుగా తన శరీరంలోకి పాము చేత ఎందుకు కాటు వేయించుకుంటున్నాడు? అలాగే ఇన్ని ఏళ్లుగా అతని శరీరంలోకి విషం ఎక్కించుకుంటున్న అతని ప్రాణాలతో అసలు ఎలా ఉన్నాడో ఆ రహస్యం ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది। కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి। ఫ్రెండ్స్ సాధారణంగా ఒక మనిషి శరీరంలోకి పొరపాటున విషం అనేది ఎక్కితే ఆ మనిషి మొదటిగా నీరసించిపోతూ చివరికి ప్రాణాలు సైతం కోల్పోతాడు। కానీ స్టీవ్కు మాత్రం తన బాడీలోకి విషం ఎక్కగానే 3-4 రెట్ల అధిక ఉత్సాహం వస్తుందని చెబుతూ ఉంటాడు। అయితే అసలు స్టీవ్ లుడ్విన్ గత 30 ఏళ్లుగా తన శరీరంలోకి విషాన్ని ఎందుకు ఎక్కించుకుంటున్నాడో తెలుసా? ఫ్రెండ్స్ స్టీవ్ 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రితో కలిసి మియామి ప్రాంతంలో ఉన్న ఒక రెప్టైల్ వర్డ్ అంటే పాములు ఉండే ఒక ఎగ్జిబిషన్ లాంటి ప్రాంతానికి వెళ్ళాడట। అయితే అక్కడ ఫేమస్ సెర్పటాలజిస్ట్ డాక్టర్ బిల్ హిస్ట్ గారి గురించి అప్పుడు స్టీవ్ తన జీవితంలో మొదటిసారిగా తెలుసుకున్నాడు। అంటే అప్పటికి బిల్ హిస్ట్ గారు తన శరీరంలోకి పాము విషాన్ని ఎన్నోసార్లు ఇంజెక్ట్ చేసుకుని సురక్షితంగా బయటపడ్డారట। ఇక ఆ రోజు నుంచే స్టీవ్ తన మనసులో మనిషి శరీరానికి పాము విషాన్ని తట్టుకునే శక్తి ఉందని, తాను కనుక సరైన విధంగా ప్లాన్ చేసుకుంటే పాము విషాన్ని జయించగలనని నమ్మటం మొదలుపెట్టాడట। ఇక అనుకున్నదే తడవుగా తన టీనేజ్ వయసు నుండే కొన్ని ప్రయోగాలు చేసి అనుకున్నదంతా చేసేశాడు। అంటే తనకు సుమారు 20 ఏళ్ళున్నప్పుడు స్టీవ్ ఒక రోజున మొదటిసారి తన శరీరంలోకి పాము విషాన్ని ఎక్కించుకున్నాడు। అంటే ముందుగా అతనేం చేశాడు అంటే అతని చేతి మీద ఒక గాయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు। ఆ గాయం మీద కొన్ని చుక్కల పాము విషాన్ని వేసుకునేవాడట। ఇక ఆ తరువాత ఏం జరిగింది అంటే ఆ గాయంపై యాసిడ్ పోసినంత మంటగా అనిపించిందట। అంటే స్టీవ్ శరీరంలోకి వెళ్లిన విషం నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టింది। అయితే అప్పటికి స్టీవ్ అసలు పాము విషం మనిషి శరీరంలోకి వెళితే ఏం జరుగుతుందో కూడా తెలియదట। అంతేకాదు ఆ సమయంలో ఆ పాము విషాన్ని ఎక్కించుకున్న తర్వాత స్టీవ్ చనిపోతాడో బతికి ఉంటాడో కూడా ఊహించలేకపోయాడట। ఇక వెంటనే స్టీవ్ కు చాలా భయమేసిందట, ఎంతో కంగారు కూడా పడ్డాడట। కానీ ఒకరోజు తర్వాత ఏ విధమైన వైద్యం లేకుండానే స్టీవ్ ఆ విషం బారి నుండి క్షేమంగా కోలుకున్నాడు। అతని శరీరంలోకి పాము విషం వెళ్ళినా ఏం జరగలేదని ఆనందంతో స్టీవ్ ఆ మరుసటి నెల నుంచి ప్రతి నెల ఒకరోజు అతని శరీరంలోకి కొద్దిపాటి పాము విషాన్ని ఎక్కించుకుంటూ ఉండేవాడు। అలా ఇప్పటికీ సుమారు 30 ఏళ్లుగా స్టీవ్ తన శరీరంలోకి విషాన్ని ఎక్కించుకుంటూ ఉన్నాడు। అయితే ఇక ఇప్పుడైతే నెలకు ఒకసారి కాకుండా ప్రతి 2 వారాలకొకసారి తన శరీరంలోకి విషాన్ని ఎక్కించుకుంటున్నాడు। ఇంకా చెప్పాలి అంటే సాధారణమైన పాము విషం నుండి అతి భయంకరమైన బ్లాక్ మంబా వరకు అన్ని రకాల భయంకరమైన విష సర్పాల విషాన్ని స్టీవ్ తన శరీరంలోకి ఎక్కించుకున్నాడట। అంతేకాదు ప్రపంచంలోని అతి విషపూరితమైన కొన్ని కోబ్రా విషాలను సైతం స్టీవ్ తన శరీరంలోకి ఎక్కించుకున్నాడట। అయితే విషాన్ని తన శరీరంలోకి ఎక్కించుకున్న 6 నుండి 8 గంటల వరకు స్టీవ్ తన శరీరంలో ఒక హ్యూజ్ బూస్టింగ్ వచ్చినట్లుగా చాలా యాక్టివ్గా ఫీల్ అవుతూ ఉండేవాడట। అయితే ఇన్నేళ్లుగా అతని శరీరంలోకి విషాన్ని ఎక్కించుకోవటంతో స్టీవ్ తన బాడీలో కొన్ని గణనీయమైన మార్పులను కూడా ఫీల్ అవుతున్నాడట। అదేమిటంటే అతని శరీరంలోకి వస్తున్న విషం తన ఏజింగ్ ప్రాసెస్ను కూడా నెమ్మది చేస్తున్నట్లు స్టీవ్ గమనించాడు। ఇంకా చెప్పాలి అంటే అది నిజమని డాక్టర్లు సైతం ఒప్పుకున్నారు, ఎందుకంటే ప్రస్తుతం స్టీవ్కు 53 ఏళ్ల వయసు ఉంటుంది। కానీ అతను చూడటానికి, అంటే ఇప్పుడు మీరు ఒకసారి వీడియోలో చూస్తే అతన్ని చూస్తే 35 ఏళ్ల వ్యక్తిలాగానే మనకు అనిపిస్తూ ఉంటాడు। అయితే స్టీవ్ ఇన్నాళ్ళుగా తన పర్సనల్ ఇంట్రెస్ట్తో అంటే వాలంటీర్గా తానే విషాన్ని ఎక్కించుకుంటూ ఉన్నాడు। కానీ భవిష్యత్తులో స్టీవ్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను సైతం కాపాడబోతున్నాడు, అది ఎలా సాధ్యం అనుకుంటున్నారు కదా? ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పాము కాటు వల్లే కేవలం
లక్ష మందికి పైగా ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఇక 3 లక్షలకు మందికి పైగా ప్రజలు వికలాంగులుగా మారుతున్నారు. ఎందుకంటే సాధారణంగా పాము విషానికి విరుగుడుగా ఉపయోగించే యాంటీవీనంను ఆవులు లేదా గుర్రాల వంటి డొమెస్టిక్ యానిమల్స్ రక్తంలో నుంచి కలెక్ట్ చేస్తారు. ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే ముందుగా ఒక గుర్రం శరీరంలోకి పాము విషాన్ని ఎక్కిస్తారు. తర్వాత కొంతసేపటికి ఆ గుర్రం శరీరం లోపల రక్తంలో యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. ఆ తర్వాత ఆ గుర్రం శరీరంలో నుంచి కొంత రక్తాన్ని శాంపుల్గా తీసుకొని అందులో నుంచి యాంటీబాడీస్ను ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ యాంటీబాడీస్ను ప్యూరిఫై చేస్తారు. అలా ప్యూరిఫై చేసిన యాంటీబాడీస్ను పాము కాటుకు గురైన వ్యక్తి శరీరంలోకి ఎక్కిస్తారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇలా జంతువుల నుండి సేకరించిన యాంటీవినమ్ మనిషి శరీరంలోకి వెళ్ళాక అది వికటించి ప్రాణాలే పోవచ్చు. అంటే ఈ యాంటీబాడీస్ అనేవి జంతువుల్లో ఒకలాగా మనిషిలో మరొకలాగా ఉండవచ్చు. అంటే పాము కాటుకు యాంటీడోట్స్ తీసుకున్న వారు కూడా ప్రతి ఏడాది ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. కానీ స్టీవ్ లుడ్విన్ మాత్రం ఒక మనిషి. అంటే స్టీవ్ శరీరంలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ పాము కాటుకు గురైన వ్యక్తి శరీరంలోకి ఎక్కిస్తే ఆ యాంటీబాడీస్ మన శరీరంలో వికటించే అవకాశమే లేదు. పైగా ఒక మనిషి శరీరంలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ మరొక మనిషి శరీరంలోకి ఎక్కిస్తే అవి మరింత యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి ధృవీకరించారు. కాబట్టి ప్రస్తుతం స్టీవ్ యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్ శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ ప్రయోగాల కోసం స్టీవ్ తన సొంత ఇమ్యునైజ్డ్ బ్లడ్ ను కూడా డొనేట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే ఫ్యూచర్ లో స్టీవ్ ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగిన వాడవుతాడు. ఎందుకంటే స్టీవ్ దృష్టిలో తనకు తానే ఒక సైంటిస్ట్, ఇక తన శరీరమే ఒక ప్రయోగశాల అని చెబుతూ ఉంటాడు. అంతేకాదు, ఇప్పటికీ స్టీవ్ తన శరీరంలోకి విషాన్ని ఎక్కించుకున్న ప్రతిసారి కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. కానీ కొద్దిసేపటికి దానంతటా అదే తనకు నయమైపోతుందట. అంతేకాదు, ఒకసారి ఏం జరిగింది అంటే స్టీవ్ ఎప్పటిలాగాని తన శరీరంలోకి విషాన్ని ఎక్కించుకున్నప్పుడు అది ఓవర్ డోస్ అవ్వటంతో అతను 3 రోజుల పాటు ఐసీయూలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో స్టీవ్ బతికే అవకాశమే లేదని డాక్టర్లు కూడా చేతులెత్తేశారట. అయితే స్టీవ్ మాత్రం తనకేమైనా తన పరిస్థితి విషమిస్తే తన శరీరంలోకి విషాన్ని విరుగుడుగా ఎక్కించమని అతని గర్ల్ ఫ్రెండ్కు ముందే చెప్పాడట. అయితే డాక్టర్లు ఈ ప్రయోగానికి ఒప్పుకోకపోవటంతో అతని గర్ల్ ఫ్రెండ్ డాక్టర్లకు సైతం చెప్పకుండా 3 రోజుల తర్వాత అతని శరీరంలోకి రహస్యంగా విషాన్ని ఇంజెక్ట్ చేసిందట. అయితే మిరాకిల్ జరిగినట్లుగా ఆ విషం స్టీవ్ శరీరంలోకి ఎక్కిన వెంటనే అది ఒక విరుగుడుగా పనిచేసి అతను మళ్ళీ ఎంతో ఉత్సాహంగా యాక్టివ్గా స్పృహలోకి వచ్చేశాడు. అంతేకాదు, స్టీవ్ పాము విషం అనేది మనిషి ఏజింగ్ ప్రాసెస్ను తగ్గించడానికి ఉపయోగపడి ఒక మందుగా కూడా చెబుతూ ఉంటాడు. అయితే మరెవరు కూడా ఇలాంటి భయంకరమైన వింత పనులను మాత్రం అస్సలు చేయొద్దని స్టీవ్ కొన్ని ఇంటర్వ్యూల్లో అందరినీ హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీరెవరు కూడా పొరపాటును కూడా ఇటువంటి పనులు మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే ఇది ప్రాణాంతకం. మరి స్టీవ్ లుడ్వింగ్ గురించి తెలుసుకున్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.